Oh, okay. Oh, ya da. Gaya. Oh, ya da. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. షిమ్లాతో పాటు అనేక ప్రాంతాల్లో వరద వల్ల భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. మరోవైపు సమ్మర్ హిల్ వద్ద ఉన్న షిమ్లా కాల్కా రైల్వే లైన్ డ్యామేజ్ అయింది. భారీ వరదల కారణంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్ వేలాడుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాలు చుట్టుముట్టడంతో ఇతర ప్రాంతాల్లోనూ రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొండచెరలు విరిగి పడుతుండడం, ఆకస్మిక వరదలు, పిడుగుపాట్లతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం కూడా జరిగింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో మృతుల సంఖ్య 56కి చేరింది. దీంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఓవైపు వర్షాలు, మరోవైపు కొండచెరలు విరిగి పడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు తగ్గకపోవడం, మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు.